హాయ్ ఫ్రెండ్స్ మరొక డిస్టిక్లో మనకు రావడం జరిగింది కడప లో అంగన్వాడీ జాబ్స్ వేకెన్సీస్ గురించి ఒక అప్డేట్ ఫ్రెండ్స్ ఆల్రెడీ నిన్న మార్నింగ్ మనం వీడియో చేశాం ప్రకాశం డిస్టిక్కి సంబంధించినది ఈరోజు కూడా ఒక వీడియో అనేది క్లియర్గా అందులో అప్లోడ్ అనేది చేశాను ఫ్రెండ్స్ అంటే ఇందులో మీకు క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అంటే జిల్లాలో నుండి ఐసీడిఎఫ్ ప్రాజెక్ట్ ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు అలానే సహాయకులు మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఉద్యోగాలకు భర్తీ కా అంటే భర్తీ ఉన్నటువంటి భర్తీ చేయాలనేసి అర్హులైన అభ్యర్థులను అప్లై చేసుకోవాలన్నట్లు తెలియచేయడం జరిగింది ఫ్రెండ్స్ అంటే ఇందు ఏజ్లో మనం వచ్చినట్లయితే ఈ ఏడాదికి జూలై ఒకటి నాటికి మీరు అభ్యర్థులు ఇరవై ఒక సంవత్సరాలు నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి పదో తరగతి పాస్ అయి ఉండాలి వివాహమై మహిళలై ఉండాలి ఇందులో ఓన్లీ మహిళలు మాత్రమే అప్లై అనేది చేసుకుంటారు ఫ్రెండ్స్ ఆ తర్వాత స్థిర నివాస చిరునామాతో కూడినటువంటి రేషన్ కార్డు ఓటర్ కార్డు కలిగి ఉండాలి ఫ్రెండ్స్ అంటే మీరు ఎక్కడ అప్లై చేసుకుంటున్నారో అక్కడ రేషన్ కార్డు ఉండాలి అలానే ఓటర్ ఐడి కార్డు కలిగి ఉండాలి ఫ్రెండ్స్ అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏమంటే ఈ కేటగిరీలో అంటే ఇరవై ఒక సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఎవరు కానీ అప్లై కానీ చేసుకు చేసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళకి అవకాశం అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే లాస్ట్ డేట్ మనం చూసుకుంటాయితే ఫ్రెండ్స్ నవంబర్ ఏడో తేదీ వరకు మనకు లాస్ట్ డేట్ అనేది ఉంది అలానే మనకు ప్రకాశం లో కూడా నిన్న నవంబర్ లాస్ట్ వరకే ఉంది ఫ్రెండ్స్ మీరు ఏమంటే అప్సల్ వెబ్ పేజీలు వాళ్ళు ఇవ్వడం లేదు డైరెక్ట్గా మనకు ఇక్కడ పేపర్లలో యాడ్ ఇచ్చారు అలానే మనము వెస్ట్ గోదావరి చూసినట్లయితే విజయనగరం చూసినట్లు కూడా అంటే వెస్ట్ గోదావరిలో అయితే మనకు వేకెన్సీస్ బట్టి ఆప్షనల్గా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు లేకపోతే ఇప్పుడు మనము కడప ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఒకసారి మీరు చెక్ చేయండి అలాగని వచ్చినట్లయితే నేను ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు లేకపోతే స్పెషల్లీ ఒక వీడియో కూడా చేస్తాను ఎందుకంటే రెండు వేల పదహారు తర్వాత రెండు వేల ఇరవైలో ఈ వేకెన్సీస్ అనేది ఫిల్అప్ అవుతున్నాయి ఇప్పుడు ఒకసారి ఏ అంటే మళ్ళీ మళ్ళీ రావు ఫ్రెండ్స్ అందుకోసమే ప్రతి ఒక్క చిన్న న్యూస్ కూడా మన ఛానల్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను లేకపోతే మీరు అనేది మీరు మనకు హెల్ప్ అనేది చేయడం లేదు అంటే నేను చెప్తున్నాను చూడండి అంటే వీడియో చూస్తారు వెళ్ళిపోతారు కానీ ఎవరు కానీ లైక్ చేసి సపోర్ట్ చేయడం లేదు మీ నుంచి మేము కోరుకునేది ఒకటే ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మీరు మెయిన్ మ్యాటర్ ఏమంటే ఇప్పుడు ఏడు నవంబర్ వరకు మీకు ఉంది ఎక్కడ వెళ్ళి మీరు అంటే సంప్రదించాలంటే ప్రతి ఒక్క ఏరియాలో జిల్లాలో ఉంటుంది కదా మీకు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ఉంటుంది అక్కడ వెళ్ళేసి మెరుగానే కలిసినట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్ అలానే ఇందులో మోర్ అనేది అన్ని న్యూస్ పేపర్లో నేను కేదర్ చేసి మీకు న్యూస్ అనేది తీసుకొచ్చాను ఇది కడప నేవల్ రోడ్స్ సంబంధించినది అలానే మనకి ఇంకోటి చూద్దాం ఫ్రెండ్స్ ఇంకో న్యూస్ పేపర్ ఇంతే సాక్షి న్యూస్ పేపర్లు ఇది రావడం జరిగింది ఫ్రెండ్స్ కడప నగరం అర్బన్లో ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ పోస్టులు భర్తీ కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్టు ఐసిడిఎస్ సిడిపిఓ అరుణ్ కుమారి అరుణ్ కుమార్ గారు తెలియజేయడం జరిగింది ఇందులో పోలీస్ లెన్స్లో అంగన్వాడీ కార్యకర్తలు అలానే ఆర్యాపురంలో రెండు ఆటో ఆటోనగర్లు నరస రామయ్య వీధి బోరెడ్డి వీధి తున్నపురాళ్లమిట్ట మసలపేట రామకృష్ణనగర్ కొత్త మార్కెట్ నానాపల్లె చిలకలబావి ముత్యం జయకొండ అనే ప్రాంతాల్లో మనకు ఆయా పోస్టులు భర్తీ చేస్తున్నట్లుగా వివరించారు ఇందులో మీరు చేయాల్సిన దరఖాస్తు అనేది నవంబర్ ఏడు వరకు మీకు సాయంత్రం ఐదు గంటల లోపల తమ కార్యాలయంలో సమర్పించాలని సూచిస్తున్నారు ఎక్కడ ఆ కార్యాలయం అంటే మీరు చూసుకున్నట్లయితే కర్ అంటే కడ కడప నగరం అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలో అంటే అంగన్వాడీ పోస్టులు గాను మనకి ఇక్కడ ఐసిడిఎస్ అలానే మీకు ఐసిడిఎస్ కార్యాలయం ఎక్కడ ఉంది అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అరుణ్ కుమారి గారు అంటే సిడిపిఓ అనే అరుణ్ కుమారి గారిని మీకు కలిసి ఈ అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్ అంటే మీకు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు చూసుకున్నట్లయితే సాక్షి న్యూస్ పేపర్లో రోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఏడో నెంబర్ పేజ్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది అంటే ఇలా మీకు క్లియర్గా ఏ ఛానల్ కూడా చెప్పదు ఫ్రెండ్స్ నేను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎందుకంటే నాకు తెలుసు నేను చూస్తూనే ఉంటాను అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చేయాలనేసి నేను ప్రతి ఒక్క వీడియో కరెక్ట్గా ఉన్నటువంటి వీడియో నేను తీసుకొస్తుంటాను మీరు చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక ఇప్పుడు అంటే ఇది మీకు కడప నగరం అర్బన్లో మీరు చూసుకున్నారు ఇంకా నేను చూపిస్తాను చూడండి అలాంటి ఫ్రెండ్స్ జిల్లాలో మళ్ళా ఇంకొక ఏరియాలో మనం చూసుకున్నది బుద్ధుల అర్బన్ జిల్లా వ్యాప్తంగా స్త్రీ మరియు శిశు సం అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐసిడిఎఫ్ ప్రాజెక్ట్ పరిధిలో నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు మినీ అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు మినీ అంగన్వాడీ కార్యకర్తలు పోస్టులు కాను అర్హులైన వారిని అభ్యర్థుల మళ్ళీ ఇది మనకు వచ్చింది ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రభావం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఆంధ్రప్రభాలో ఈ న్యూస్ రావడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఆంధ్రప్రభ డిస్టిక్ న్యూస్ పేపర్ కూడా చదివినట్లయితే మీకు తెలుస్తుంది అలానే ఫ్రెండ్స్ ఒక వీడియో అనేది కూడా నేను ఇక్కడ అంటే చాలా పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది పేర్లు చదవడం వల్ల చాలా అంటే చాలా టైం అనేది పడుతుంది వీడియో లెంత్ అయిపోతుంది మీకు ఒక వీడియో అనేది నేను కింద ఇస్తున్నాను ఏ వీడియో అంటే ఈ న్యూస్ పేపర్ ఎలా రీడ్ చేయాలనేది కూడా ఒక వీడియో అనేది నేను చేసి పెట్టాను ఆ వీడియోలో మీరు ఇలా నేను చెప్పినటువంటి స్టెప్ ఫాలో అయ్యారంటే ఈ న్యూస్ పేపర్ కూడా మీరు చదవచ్చు లేకపోతే మీ విలేజెస్లో ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ డిస్టిక్ న్యూస్ పేపర్ వచ్చినట్లయితే చూడండి చూసి వీడియో అంటే మీకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అంటే ఈరోజు ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిది ఏడు నవంబర్ వరకు టైం ఉంది ఆ టైంలో మీరు అంటే మీరు రెండు పద్ధతుల్లో కనుక్కోవచ్చు ఫ్రెండ్స్ అంటే మీరు అక్కడ మీ దగ్గర ఉంటే ఎక్కడ అంటే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ఉంటుంది అక్కడ వెళ్ళొచ్చు అక్కడ వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉండాలంటే బాగా గుర్తుపెట్టుకోండి అంటే దరఖాస్తు జమ చేసేప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డుతో పాటు తహసీల్దారు జారీ చేసినటువంటి నివాస అంటే నివాస ధృవీకరణ పత్రం మీ దగ్గర ఉండాలి అప్పుడు మీరు అక్కడ వెళ్ళినట్లయితే గ్రామీణ కార్యకర్త పోస్టులుగాను పదవ తరగతి అంటే రెండింటికి పదవ తరగతి పాస్ ఉండాలి పది కన్నా కింద ఉన్నట్లయితే మిమ్మల్ని తీసుకోవడం జరగదని చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే కమ్ అంటే తక్కువ అంటే తక్కువ అంటే పదో తరగతి మీరు పాస్ ఉండాలి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టరేట్ ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ అంటే ఇది కూడా ఎక్కడి నుంచి నేను డౌన్లోడ్ చేశానంటే మనకు ఆంధ్రప్రభ న్యూస్ ఉంది ఫ్రెండ్స్ దానిలో నుంచి నేను డౌన్లోడ్ చేయడం జరిగింది ఆ డౌన్లోడ్ అనేది కూడా కింద ఒక వీడియో నేను ఇస్తున్నాను న్యూస్ పేపర్ ఎలా రీడ్ చేయడం అనేది మీరు అలా సేమ్ ఈ ఆంధ్రప్రభ న్యూస్ పేపరు సేమే ఉంటుంది అలానే మీరు చెక్ చేసుకోండి అందులో మీకు ఈమెయిల్ నుంచి లాగిన్ అయ్యాల్సి వస్తుంది ఈమెయిల్ ఆల్రెడీ మన మొబైల్లో ఉంటుంది కాబట్టి ఈమెయిల్ నుంచి లాగిన్ అవ్వండి ఆ వీడియో చూశారంటే మీకు అర్థమవుతుంది అలా కూడా మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ అంటే అది చూసిన తర్వాత ఆ తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్స్ ద్వారా తెలిసింది మీ కామెంట్స్ అనేది నేను రిప్లై ఇస్తాను లేకపోతే వీడియో స్కిప్ చేయడం వల్ల నేను చెప్పింది మళ్ళీ మీరు అడగడం వల్ల ఫ్రెండ్స్ ప్రయోజనం ఉండదు వీడియో చూడండి మీ కోసం చేసినప్పుడు మీ లాభం కోసం చేసినప్పుడు మీరు చూసి ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లైనే చేసుకుంటారు ఉద్దేశంతోనే మనం వీడియో అనేది తీసుకొస్తాము ఓకేనా అది మీరు అర్థం చేసుకోండి అలానే ఇలాంటి మోర్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది ఆల్రెడీ అన్ని వీడియోస్ చెప్తున్నాను కింద రెడ్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన బెల్లైకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ అనేది చేసి వీడియోకి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు అలా చేయడం వల్ల జెన్యున్ గా ఉన్నటువంటి డేటా అనేది మీ మొబైల్లో ఫ్రీగా పొందుతారు అలానే ఫ్రెండ్స్ నిన్న మొన్న అంటే లేటెస్ట్గా వీడియోస్ అనేది చిత్తూరు డిస్టిక్ రావడం జరిగింది అలానే విజయనగరంలో రావడం జరిగింది అలానే ఫ్రెండ్స్ మనకు ప్రకాశం డిస్టిక్ లో కూడా నిన్న అంగన్వాడీకి సంబంధించినటువంటి జాబ్స్ రావడం జరిగింది ఆరోగ్య మిత్రలో ఈరోజు కడప తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రెండు రావడం జరిగింది కర్నూలు కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరన్నా చూడడం వాళ్ళు కూడా ఉంటే వీడియో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూసి ఎలిజిబుల్ అయితే మాత్రం అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను జై హింద్